కాలకు మా నిర్లక్ష్యం కారణంగా నిత్యం గండ్లు పడుతున్నాయంటూ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యల మీద కాపు రామచంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నీవు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు గండు పడిందో గుర్తు చేసుకోవాలన్నారు. కనేకల్లు మండలంలోని హులికల్లు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి హాజరయ్యారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఇంటింటా వెళ్తుంటే ప్రతి ఒక్కరూ అమ్మఒడి వచ్చింది అంటున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి గురించి ఆరా తీశారు. సీఎం జగన్ అయినప్పటి నుంచి ఏ ఒక్కరికి రూపాయి కూడా లంచం ఇవ్వకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని ఇంటికే చేరుతున్నాయని వారు సంతోషపడుతున్నారని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. అంతకుముందు జన్మభూమి కమిటీలో అడ్డంగా దోచుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వంలో ఏ పథకాలు కూడా లేవని వారు అన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పథకాలన్నీ కొనసాగాలి అంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప ఇవి కొనసాగుతాయని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ఇంత మంచి జరుగుతుంటే మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు నిత్యం ఏదో ఒక గొడవ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కనేకల్ మండలం పులికెర గ్రామంలో పులికెర వన సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మా కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు అందరం కలిసి గడప గడపకు వెళుతూ ఉన్నాము. ఏ ఇంటికి పోయినా కూడా 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు వైద్యులకు కూడా లబ్ధి చేకూర్చడం కూడా జరిగింది. ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే గ్రామంలో ఒక టీడీపీ నాయకుడికి 4,55,000 లబ్ధి చేకూరింది. ఆ ఇంటికి పోయినప్పుడు ఒక మహిళ బయటకు వచ్చి ప్రభుత్వం నుంచి మాకు 1 రూపాయి కూడా లబ్ధి చేకూరలేదు అని చెప్పి అడ్డంగా వాదించింది. ఆమెకు బ్రోచర్ చూపించి మీకు 4,55,000 పైసలకు లబ్ధి చేకూరింది అని చెప్పి పూర్తి వివరాలు ఇస్తున్నప్పటికీ లేదు, మాకు రాలేదు అని చెప్పి అడ్డంగా వాదించడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా 4 లక్షలు, 5 లక్షలు, 8 లక్షలు కూడా లబ్ధి చేకూరినటువంటి టీడీపీ వాళ్ళు వెధవల్లాగా, మతి భ్రమించిన వాళ్ళలాగా, పిచ్చిపుక్కల్లాగా అరుస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి లబ్ధి తీసుకొని కూడా అడ్డంగా మాట్లాడుతున్నారు. దీనికి అంతా కారణము ఈ రాయదుర్గానికి పట్టిన శని అయినటువంటి, ఎప్పుడు కూడా కారణం లేకుండా మురిగేటువంటి పచ్చ కుక్క కాల్వ శ్రీనివాస్. ఎప్పుడు ఏదో నిందిస్తూ ఉండడం తప్ప ఏ రోజు ఆయన ప్రశాంతంగా ఉండింది లేదు, ఎవరిని ప్రశాంతంగా ఉండిస్తూ ఉండేది కూడా లేదు. ఆయనకి ఏం కావాలా? కాల్వ శ్రీనివాస అనే వ్యక్తి 5 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఏమి చేయలేనటువంటి ఒక దద్దమ్మగా, అసమర్థుడిగా మిగిలిపోయినాడు. ఆ విషయాలు బయటకు పడకూడదు అంటే ఎప్పుడు రామచంద్రారెడ్డిని తిడుతూ ఉంటే అతని గురించి ప్రజల ఆలోచన చేయరు. అతని అసమర్థత, అతని దోపిడీ, అతని అవినీతి బయట ప్రజల్లో మాట్లాడుకోకుండా నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటాడు. దానికి మేమేం భయపడేది లేదు, ఎదిరేది లేదు, బెదిరేది లేదు. ఆ కుక్క మరుగుతూ ఉన్నా కూడా మేము పట్టించుకోవడం అంతకద్దం కూడా లేదు. గండి అంటారా, మా సమయం కన్నా అతి ఎక్కువ సార్లు కాల్వ శ్రీనివాసులు మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ సార్లు గండి పడడం కూడా జరిగింది. అది కూడా అందరికీ, ప్రజలందరికీ తెలుసు. కర్ణాటకలోన పూర్తి కూడా మాడర్నైజేషన్ పనులు 1,000 కోట్లు పెట్టి చేసినప్పటికీ కూడా కర్ణాటకలో గండి పడింది, దానికి సమయం పట్టింది. గండి పడిన వెంటనే నిమిషాల మీద అన్ని అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నాము. తుంగభద్ర బోర్డు అధికారులతో మాట్లాడుతున్నాము, ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడుతున్నాము. త్వరితగతిన పనులు పూర్తి చేయించి ప్రజలకు నీళ్లు ఇస్తూ ఉన్నాం. ఇది ప్రజలకు కనపడదు, కానీ ఇక్కడ ప్రజలకి కావలసింది మాటలు, ప్రెస్ మీట్లు, తిట్లు, ఆరోపణలు, అవి కాదు ప్రజలకు కావాల్సింది. సమయానికి సరిగ్గా పని కావాలి, ప్రజల్ని ఆదుకోగలగాలి. ఆ పని మేము చేస్తూ ఉన్నాం. కాల్వ శ్రీనివాసులు ఏమీ చేయలేడు కాబట్టి, అంతకన్నా ఏమీ పీకలేడు కాబట్టి ఆరోపణలు చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి నేను ప్రజలకు చెప్తూ ఉన్నా, ఏ సమస్య వచ్చినా ఆగమేఘాలపైన పట్టించుకుంటున్నాం. ఆగమేఘాలపైన పనులు పూర్తి చేయించి జరిగిన సమస్యని పరిష్కరించి ప్రజలకి మంచి చేస్తూ ఉన్నాం. అది ప్రజలందరికీ కూడా తెలుస్తూ ఉంది. మీడియా ద్వారా కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకొని పోతున్నాము. అంతేకాని కాల్వ శ్రీనివాసులు మురిగినంత మాత్రాన ఆయన పైకి కిందికి తోక తగిన బల్లిలాగా, అగ్గి తొక్కిన పిల్లిలాగా, కళ్ళు తాగిన కోతిలాగా, లేదా పిచ్చిపుక్కలాగా ఊరికే అరుస్తూ ఉంటే దాని నుంచి ప్రజలకు ఏం ప్రయోజనం లేదు. నీకు చేతనైతే ప్రజలకు ప్రయోజనమయ్యే ఏదైనా పని చేయి, అంతేగాని నీ ఆరోపణలు, నీ అవినీతిని, నీ చేతకాంతనాన్ని, నీ విధవతనాన్ని, నీ పిచ్చిని కప్పిపుచ్చుకోవడానికి రోజు మురుగుతూ ఉంటే
నిన్ను పుచ్చుకుక్కగానే చూశారు కానీ ప్రజలు నీ పైన ప్రజలకు ఏమీ నమ్మకం ఉండదు మా పని అంటే మేము మా నాయకులు అందరం కలుసుకొని ప్రజలకు మంచి చేస్తూనే ఉంటాము జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఏమీ మేలు జరిగిందో ప్రతి ఇంటికి చెప్తూ ఉన్నాము ప్రజలందరికీ తెలుసు కాబట్టి నీ డ్రామాలు నీ విధవ వేషాలు నీ అసమర్థత మాటలు ఆరోపణలు ప్రజలు ఏం పట్టించుకోరు నిన్ను పిచ్చుకుక్క సమానంగానే చూస్తారు।